ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలోని ముడివేంలకు చేరుకునేందుకు రహదారి అద్వానంగా తయారైందని త్రిప్రాంతకం నుండి దాదాపు 9 కిలోమీటర్లు ఉంటుందని గతంలో వేసిన ఆర్ఎన్బి రహదారి ముల్లకంపలతో గుంతలుగా ఏర్పడి ప్రస్తుతం దారుణంగా ఉందని రహదారి నుండి ప్రయాణించాలంటే ద్విచక్రధారులు హడలిపోతున్నారు ఈ గ్రామానికి బస్ సౌకర్యం లేక ఆటోలలో ప్రయాణించవలసి ఉండగా రోడ్డు మొత్తం గోతులతో ఉండడం వల్ల ఆటోలు తిరగబడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలను ఈ రోడ్డు ద్వారా అంబులెన్స్లలో త్రిప్రాంతకం హాస్పిటల్కి వెళ్లే లోపు మధ్యలోనే డెలివరీలు అవుతున్నాయి. అన్ని రోడ్లు గోతులతో ఉండడం వల్ల ఆటోలు కూడా తిరగడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా మంత్రి చొరవ తీసుకుని రోడ్డు మరమ్మతు పనులు జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అన్న మన కంగనాపల్లి నుంచి ముడియాం దాకా రోడ్లు చూస్తున్నారు కదన్నా మీరే. ఇక్కడ ఏదన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఉంది. డెలివరీ తీసుకోవాలని కానీ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్లోనే డెలివరీ కావడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలా గలీజ్గా ఉన్నారు. మన మంత్రి గారి దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఈ రోడ్డు అనేది ఇక మంచిగా చేయాలని కోరుతున్నాం. అలాగే చాలా ఇదిగా ఉన్నది. మొన్న కూడా ఇక్కడ ఆటో బోల్తా పడింది. ఇక్కడ మనం చూస్తున్నాము బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. అది కూడా ఎవరు పట్టించుకోలేదు, న్యూస్లో కూడా ఎక్కలేదు. అది దయచేసి మంత్రి గారికి దృష్టిలో పెట్టుకుని